నేటి ధ్యానాంశం దాచిపెట్టిన పుల్లని పిండి. మత్తయి సువార్త 13:33 యేసు ప్రభువుల వారు ఈ విధముగా అంటూ ఉన్నారు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యమును యేసు ప్రభువుల వారు అనేక విధములుగా పోల్చారు. ఎందుకంటే పరలోక రాజ్యం అన్నటువంటిది ప్రతి మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటయే మనిషి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. దేవుడు మానవుని సృష్టించినటువంటి ఆ యొక్క ఉద్దేశములో ప్రథమ ఉద్దేశం ఏంటంటే మనిషి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటయే. కనుక యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో పరలోక రాజ్యమును అనేక విధములుగా ఆయన పోల్చి దానిని గ్రహించి అర్థము చేసుకొని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన దాన్ని గురించి బోధ చేశారు. పులిసినటువంటి పిండి యేసు ప్రభువుల వారికి సాదృశ్యంగా ఉంది. పౌలేమో కొరింథీయులకు రాస్తూ 5:6-7 పులిసినటువంటి పిండిని దుర్మార్గతతో, దుష్టత్వముతో, లేకపోతే పాపముతో పోల్చి చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపమానములో పులిసినటువంటి పిండి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, పులిసినటువంటి పిండిని పాపముతో ఎలా పోల్చారు, లేకపోతే పులిసినటువంటి పిండి యేసు ప్రభువుల వారికి ఎలా సాదృశ్యమని. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక పోలికను అది దేవునికి పోల్చారో అపవాదికి కూడా పోల్చారు. ఉదాహరణకు సింహమును గురించి మనం చూసినట్లయితే అపవాదినేమో పేతురు రాసినటువంటి పత్రికలో గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నటువంటి సింహముతో పోల్చబడింది. అదే మన యేసు ప్రభువుల వారు ప్రకటన గ్రంథంలో యూదాగోత్రపు సింహముగా ఆయన పోల్చబడ్డాడు. అంటే అక్కడ ఏమో యేసు ప్రభువుల వారు సింహముగా పోల్చబడేటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన రాజుగా, మహారాజుగా, రారాజుగా అర్థం చేసుకున్నటకు అలా పోల్చబడ్డాడు. ఇక్కడేమో అపవాది మానవుల జీవితములను నాశనము చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు కనుక గర్జించు సింహముతో పోల్చబడ్డాడు. దేవుని పరిశుద్ధ వాక్యము 2 అంచుల కలిగినటువంటి ఖడ్గముతో పోల్చబడింది. అట్ ది సేమ్ టైం సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను జారస్త్రిని గురించి మాట్లాడుతూ 2 అంచులు కలిగినటువంటి కత్తి లాంటిది ఆ స్త్రీ అని ఆయన పోలుస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ఆ 2 అంచుల కలిగినటువంటి కత్తి మన మీద చూపగలిగినటువంటి ప్రభావమును అర్థం చేసుకున్నటకు. ఏ విధముగా అయితే దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి 2 అంచుల కలిగినటువంటి ఖడ్గము మనిషి జీవితాన్ని సరిచేసి బాగు చేయడానికి శక్తి కలిగిందో అదే విధముగా జారస్త్రీ అన్నటువంటి ఆమె కూడా మనిషి యొక్క జీవితాన్ని అంతే విధముగా నాశనము చేస్తుంది అన్నటువంటి ప్రమాదమును మనం అర్థం చేసుకోవడానికి ఆ విధముగా పోల్చబడింది. అపవాదిని యేసు ప్రభువుల వారు దొంగ అన్నాడు. వాడు దొంగతనము చేసేదానికి వస్తాడు, వచ్చాడు అని చెప్పారు. అదే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువుని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు. అపవాది దొంగతనం చేయడానికి వచ్చాడు కాబట్టి వాడు దొంగగా
పేరు పొందాడు. అయితే యేసు ప్రభువుల వారు దొంగవలే వచ్చుచున్నాడంటే ఆయన ఏ ఘడియలో వస్తాడో తెలియదు కాబట్టి, అంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియకుండా వస్తాడు కాబట్టి ఆయన రెండవ రాకడ అన్నటువంటిది మనము ఎరుగని ఘడియలో వస్తాడని తెలియజేయడానికి పోల్చబడింది. సో ఇక్కడ ఈ పులిసిన పిండి పాపముతో పరిశుద్ధ గ్రంథంలో పోల్చబడింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ యేసు ప్రభువుల వారు పరలోక రాజ్యమును గురించి చెప్తున్నటువంటి ఉపమానములో ఆ పులిసినటువంటి పిండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పౌలు రోమేలకు రాస్తూ ఏమన్నాడంటే మొదటి ఆదాము యొక్క అవిధేయత వలన ఎలాగూ పాపం అన్నటువంటిది సమస్త మనుషులకు విస్తరింపచేయబడిందో అదే విధముగా రెండవ ఆదామునకు సాదృశ్యమైనటువంటి క్రీస్తు విధేయత ద్వారా సకల ప్రజలు నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం కలిగింది. అంటే ఒకని అవిధేయత ఎలా అయితే అందరి పాపములకు కారణమయ్యిందో అదే విధముగా ఒకని విధేయత ఇప్పుడు అందరూ నీతిమంతులుగా చేయబడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ విధముగా అయితే పాపం అన్నటువంటి పులిసినటువంటి పిండి ముద్దనంతటినీ పులియజేస్తుందో అదే విధముగా క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండి మన జీవితములపై అంతా కూడా ప్రభావితము చేయడానికి శక్తి కలిగింది. హల్లెలూయా. పాపమే కాదు మన జీవితములపై ప్రభావితము చేయడానికి శక్తి కలిగినటువంటిది. క్రీస్తు కూడా మన జీవితములపై ప్రభావితము చేయగలడు. అందుకోసమనే ఆ ఉపమానములో మూడు విషయాలు మనము చూస్తూ ఉన్నాం. పులిసినటువంటి పిండిని తీసుకొని మూడు కొంచెముల పిండిలో ఆమె దాచిపెట్టింది. పులిసి పొంగు వరకు దాచిపెట్టింది. ఉపమానంలో మూడు విషయాలు మనం క్లుప్తంగా ధ్యానించినాయి. నెంబర్ వన్, క్రీస్తు అన్నటువంటి పులిసినటువంటి పిండి ముద్ద అయినటువంటి మన జీవితములలో మనము దాచిపెట్టుకోవాలి. ఎందుకు దాచిపెట్టుకోవాలంటే మన జీవితములు పులిసి రెండవది మూడవదిగా పొంగు వరకు దాచిపెట్టుకోవాలి. పులిసినటువంటి పిండి ముద్దనంతటిని కూడా పులియజేస్తుంది. క్రీస్తు యొక్క ప్రభావము మన జీవితములను పూర్తిగా మార్చడానికి శక్తి కలిగింది. హల్లెలూయా. మన పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు, క్రీస్తును మన హృదయాలలో దాచుకొని ఉంచుకోగలిగితే, క్రీస్తును మన జీవితాలలో ఉండనిస్తే పులిసినటువంటి పిండి ఎలా అయితే ముద్దంతటికి కూడా దాని స్వభావమును దాని ప్రభావమును విస్తరింపజేస్తుందో అలా క్రీస్తు మనలో నివసిస్తే ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క గుణము ఆయన యొక్క మనస్సు మన జీవితము అంతటి కూడా విస్తరిస్తుంది. సమయం లేదు కాబట్టి మూడు ఉదాహరణలు నేను చెబుతాను. కుష్ఠరోగి ఒకసారి యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగం చేసి కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రార్థన చేశాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు ఆ కుష్ఠ రోగిని చేయి చాపి తాకినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము ఒక కుష్టి రోగిని ఎవరైనా త్రాకితే అతడు అపరిశుద్ధునిగా అపవిత్రునిగా ఎంచబడవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే
కుష్టరోగిని ముడితే అపవిత్రపరచబడేటువంటి పరిస్థితి ఉన్నా ఈ పులిసినటువంటి పిండి ఆ కుష్టరోగిని ముట్టినప్పుడు ఆయన శుద్ధినిగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఇది క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండికి ఉన్నటువంటి ప్రభావము, శక్తి, మహిమ. ఇదేంటిదంటే అవతల దానిని అంత ప్రభావితము చేయగలిగినటువంటిది. మానవుని జీవితం పాపముతో నిండినదైనప్పటికీ మనిషిలో ఎంత మాత్రము మంచితనమునకు చోటు లేకపోయినప్పటికీ క్రీస్తు అన్నటువంటి పులిసినటువంటి పిండిని నీ జీవితంలో నీవు దాచుకొనగలిగితే ఆయన స్వభావము నీ జీవితాన్ని మారుస్తుంది. నీవు ఎంత ఘోరమైనటువంటి పాపివైనా కావచ్చు, ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠ రోగముతో నీవు బాధపడుతూ ఉన్నా పర్వాలేదు, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలు నీలాంటి వాడు దేవుణ్ణి సమీపించకూడదు, సమీపిస్తే అది దేవుణ్ణే అపవిత్ర పరిచేటువంటి పరిస్థితి అని తెలియజేసినా పర్లేదు, ఏది ఏమైనప్పటికీ పర్లేదు, క్రీస్తు అన్నటువంటి పులిచినటువంటి పిండి నీ జీవితంలో నీవు దాచుకోగలిగితే, ఉంచుకోగలిగితే, అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీ హృదయంలో నీ ఉంచుకోగలిగితే ఎలాంటి నీ జీవితాన్నైనా ఇది మారుస్తుంది, శుద్ధి చేస్తుంది, బాగు చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఎవరినైతే త్రాకుతుందో, లేకపోతే ఎవరైతే ఆ స్త్రీని తాకుతారో వారు అపవిత్రులుగా ఎంచబడేటువంటి పరిస్థితి. అయితే ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె రోగము నివారణ అయింది. హల్లెలూయా. ఆమె అపవిత్రత క్రీస్తుకు అంటుకోలేదు, ఆయన కుష్ట రోగము క్రీస్తును అపవిత్రపరచలేదు, కానీ క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క మహిమ, ఆ యొక్క పరిశుద్ధత అన్నటువంటిది ఆ కుష్టి రోగుని శుద్ధినిగా చేస్తే ఈ యొక్క 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ అపవిత్రతను పరిశుద్ధపరిచింది. ఇది క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండికి ఉన్నటువంటి శక్తి. నీలో క్రీస్తు ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారము శవమును ముడితే అపవిత్రునిగా ఎంచాలి. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, ఆ చిన్నదాని చెయ్యి పట్టుకొని ఆయన లేపాడు. హల్లెలూయా. అక్కడ కూడా చనిపోయినటువంటి ఆ కుమార్తె శవమును యేసు ప్రభువుల వారు త్రాకినప్పుడు ఆ కుమార్తె యొక్క అపవిత్రతను బట్టి యేసు ప్రభువు అపవిత్రునిగా ఎంచబడలేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి జీవమును బట్టి మరణించినటువంటి ఆ యొక్క శరీరమునకు జీవం వచ్చింది. హల్లెలూయా. అది క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండిలో ఉన్నటువంటి ప్రత్యేకత. నీలో ఉన్నటువంటి చీకటిని వెలుగుగా చేయగలిగినటువంటి పులిసినటువంటి పిండి. అయో నా జీవితము అంధకారమయములో ఉందే, వెలుగు ఎప్పుడు ఎలా నేను చూడగలుగుతాను, అసాధ్యము అని అనుకున్నా క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండి నీ హృదయములోనికి వస్తే, జీవపు వెలుగైనటువంటి దేవుని వాక్యము నీ హృదయంలో దాచుకొని ఉంచుకోగలిగితే ఆ చీకటినే వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడు. ఈ యొక్క పులిసిన పిండి నీలో ఉంటే నీ శాపమునే ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. శాపమే
అయితే కూడా ఆశీర్వాదముగా మార్చగలడు. అది పులిచిన పిండికి ఉన్నటువంటి శక్తి. ఆ పులిచిన పిండిలో ఉన్నటువంటి దానిని ముద్దంతటికి కూడా, మన జీవితం అంతటికి కూడా విస్తరింపజేస్తుంది. నీలో ఉన్నటువంటి అంగలార్పును నాట్యముగా మార్చగలిగినటువంటి పులిచిన పిండి. హల్లెలూయా. దుఃఖమే, కన్నీరే, ఏడ్పే అయితే దాన్నే సంతోషముగా, ఆనందముగా, ఉత్సాహ ధ్వనిగా చేయగలిగినటువంటిది ఈ పులిచినటువంటి పిండి. ఆయన స్వభావమును, ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితం అంతటికి కూడా అనుగ్రహించేటువంటి పులిచినటువంటి పిండి. చాలాసార్లు మనం అనుకుంటాం, క్రీస్తు వలె నేను జీవించలేను, ఆయన వలె పరిశుద్ధినిగా జీవించలేను, పరలోకమందున్నటువంటి తండ్రి వలె పరిపూర్ణునిగా జీవించలేనటువంటి స్థితి మానవునిది అని అపవాది భ్రమపరుస్తూ ఉంటాడు. అలా అనుకొని నీవు నీ పరిశుద్ధతను విడిచిపెట్టి క్రీస్తు సారూప్యంలోనికి ఎదిగేటువంటి విషయంలో నీవు దిగజారిపోతే నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు? ఆ పరిస్థితి అంటే క్రీస్తును నీవు దాచి ఉంచుకోలేదు. పులిసినటువంటి పిండికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అది ఉన్నదానికంటే రెట్టింపుగా చేస్తుంది. హల్లెలూయా. అవును, పాపమైనా అంతే. పాపం అన్నటువంటి పులిపిండిని నీలో ఉంచుకుంటే నీవు ఇంకా ఘోరమైన పాపములు చేస్తావు. అయితే క్రీస్తు అయినటువంటి ఆ పులిపిండిని నీలో ఉంచుకోగలిగితే నీవు ఏ విషయాలైతే ఆత్మ సంబంధమైనవి చేయలేకపోతున్నావో వాటిని చేసేటువంటి స్థితికి నిన్ను ఎదిగింపజేస్తుంది. హల్లెలూయా. క్రీస్తు అన్నటువంటి పులిపిండిని మన జీవితంలో ఉంచుకోగలిగితే, అంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమును మన హృదయాలలో మనము దాచి ఉంచుకొనగలిగితే మనము ఫలిస్తాం. హల్లెలూయా. మనము ఫలించాలన్నటువంటిదే దేవుని యొక్క కోరిక. గమనించండి, ఆ పిండిలో పులిపిండి వేయనంత వరకు అది పొంగేటువంటి స్థితి దానికి లేదు. పిండే పొంగేటువంటి పరిస్థితి ఉంది, కానీ పొంగింపజేసేటువంటి పులిపిండి లేకపోతే అది పొంగలేదు. మానవుని జీవితం కూడా అంతే. మానవుని జీవితమైనటువంటి పిండి ఆత్మీయ జీవితంలో ఫలించడానికి తానంతటా అది ఎందుకు పనికిరానటువంటిదే. క్రీస్తు అన్నటువంటి పులిపిండి మానవుని జీవితంలో లేకుండా మానవుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఫలించలేడు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏ విధంగా అయితే తీగ ద్రాక్షావళిలో అంటు కట్టబడి ఉంటుందో అలా మీరు నా యందును నేను మీ యందును ఒకరి యందు ఒకరు నిలిచి ఉంటామో. ఎవరైతే వారి జీవితాలలో దేవుని వాక్యమును దాచి ఉంచుకుంటారో వారే ఫలిస్తారు. వేరుగా ఉన్నటువంటి వారు ఫలించలేరని యేసు ప్రభువులు వారు తేల్చి చెప్పారు. ఈ పులిసినటువంటి పిండైనటువంటి క్రీస్తు అయినటువంటి దేవుని వాక్యమును మన హృదయాలలో మనం ఎంతగా ఉంచుకుంటామో అంతగా పిండైనటువంటి మన జీవితముల పైన అది ప్రభావితము చూపుతుంది. హల్లెలూయా. ఇంకా నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, చేష్టలు, నీ నడవడికలో క్రీస్తు లాంటి మార్పును నీవు పొందుకునకుండా ఉంటే నీ జీవితంలో గుర్తించాలి, క్రీస్తు అన్నటువంటి పులిసిన పిండి అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీ హృదయంలో దాచబడాలి. ఎందుకు ఆ స్త్రీ దాచిపెట్టిందో తెలుసా? పులిసినటువంటి పిండి ముద్దలో ఎందుకు ఆమె దాచిపెట్టిందో తెలుసా? పులిసినటువంటి పిండి ముద్దను అంతటిని కూడా పులియచేసి పొంగింప చేయాలంటే అది దాచిపెట్టబడాలి. అంటే మీరు ఏ పాత్రలో అయితే ముద్దను వేసి ఆ ముద్దలో పులిపిండిని వేస్తారో ఆ పాత్ర పూర్తిగా కప్పబడాలి.
ఆ పాత్రలో గాలి వెళ్ళడానికి వీలు లేనంతగా దానిని కప్పాలి. అప్పుడే ఆ ముద్ద అంతా కూడా పులిసి పొంగుతుంది. దేవుని వాక్యమును మన హృదయంలో దాచుకోవాలి. దాచిపెట్టడం అంటే భద్రము చేసుకోవాలి. సొలొమోను అన్నాడు, నా కుమారుడా నీ హృదయములో ఈ మాటలను భద్రము చేసుకో, దాచి ఉంచుకో. ఎందుకంటే ఈ దేవుని వాక్యమును అపవాది ఎత్తుకొని పోవడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే విత్తనములను గురించినటువంటి ఉపమానము చెబుతూ ఏమన్నాడంటే, దుష్టుడు అనగా అపవాది వాడి పని ఏంటంటే విత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకొని పోవాలని ఎదురు చూస్తాడు. కాబట్టి మీ హృదయాలలో దేవుని వాక్యమును దాచి ఉంచుకోవాలి. తెరిచి పెడితే అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. పులిసినటువంటి పిండి ముద్దనంతటినీ కూడా పులియజేసి పొంగింప చేయాలంటే అది కప్పబడాలి. ఈ లోక సంబంధమైనటువంటి గాలి దానికి తగలకుండా కాచి కాపాడాలి. ప్రియ సంఘమ, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనము ఉంచుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చాలాసార్లు వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, కొన్నిసార్లు వాక్యాలు కంఠపాఠం చేస్తూ ఉన్నాం, అయితే వాటిని చెప్పుకోవడం లేదు, వాక్యాన్ని నెమరు వేసుకోవడం లేదు, మరచిపోతున్నాం. అంటే దాన్ని గాలికి తెరిచావు కాబట్టి ఆ వాక్యము నీ జీవితంలో ప్రభావితము చేయకుండా ఉండేటువంటి పరిస్థితి. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో దాచుకోవాలి. పులిసినటువంటి పిండి అయినటువంటి క్రీస్తు మన జీవితాలలో ఎంతవరకు ప్రభావము చేయడానికి మనము అనుమతించాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మీరు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలి. హల్లెలూయా. మన గోల్ ఏంటంటే దేవుడు మన ముందు ఉంచినటువంటి ఒక టాస్క్ ఏంటంటే మనము క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి. మన ముద్దంతా, మన శరీరమంతా, మన దేహమంతా, మన జీవితమంతా కూడా ఆయన వ్యక్తిత్వముతో నింపబడాలి. హల్లెలూయా. పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు, ఒకవేళ క్రీస్తు మీలో నివసిస్తే పాపమునకు లోనైనటువంటి మీ శరీరము పాప విషయమై మృతమైనటువంటిది, అయితే నీతి విషయమై జీవము కలిగినటువంటిది. క్రీస్తును నీ హృదయంలో దాచి ఉంచుకుంటే ఏ పాపాన్నైతే చేయకూడదనుకున్నా చేస్తున్నావో ఆ పాపము చేయకుండా చేయడం మాత్రమే కాదు, ఆ పులిసినటువంటి పిండి పరలోకమందున్నటువంటి తండ్రి ఏ విధంగా అయితే పరిశుద్ధునిగా ఉన్నాడో ఆ విధముగా నీ ప్రవర్తన అంతటి యందు నీవు పరిశుద్ధునిగా జీవించడానికి సహాయపడుతుంది. హల్లెలూయా. మీ పరలోకమందున్నటువంటి తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పొంగేటువంటి జీవితం ఆ పరిపూర్ణ సంపూర్ణ జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మన జీవితాలు పొంగేంత వరకు క్రీస్తును మనము దాచి ఉంచుకోవాలి. మన జీవితాలలో క్రీస్తు పొంగుదల ఎప్పుడొస్తుందంటే ఆయన మన కొరకు తిరిగి వచ్చినప్పుడు, లేకపోతే మనము ఆయన దగ్గరికి చేరినప్పుడు. హల్లెలూయా. అంతవరకు క్రీస్తును దాచి ఉంచుకోవాల్సిందే. ఎంతకాలం బైబిల్ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, ఎంతకాలం బైబిల్ని చదవాలి, ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఎంతకాలం మందిరానికి రావాలి అంటే నీ జీవితము పులిసి పొంగే అంతవరకు
పులిసినటువంటి పిండిని నీలో దాచి ఉంచుకోక తప్పదు. దాచి ఉంచుకుంటున్నటువంటి నీవు ఇక ఏ విషయము కూడా దాన్ని డిస్టర్బ్ చేయడానికి వీలు లేకుండా దాచి పెట్టుకోవాలి. పరలోక రాజ్యం అన్నటువంటిది ఆ విధముగా ఉంది. ఆయన త్వరలో రానై ఉంటున్నాడు. ఆయన వచ్చు వేళకు మన జీవితాలు పొంగి ఉండాలని దేవుడు చూస్తున్నాడు, ఫలించి ఉండాలని దేవుడు చూస్తున్నాడు, ఆయన వలె పరిశుద్ధులుగా జీవించాలని ఆయన చూస్తున్నాడు. ఇద్దామా చోటు మన హృదయాలలో ఆ పులిసిన పిండికి. పాపం అన్నటువంటి పులిసిన పిండి నీలో ఉంటే క్రీస్తైనటువంటి పులిసిన పిండిని నీవు ఉంచుకోలేవు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, అంతే. పాపం అన్నటువంటి పులిపిండిని తీసి పరవేయగలిగినటువంటి పులిపిండి క్రీస్తు పులిపిండి. హల్లెలూయా. కుష్టరోగమును తీసివేయగలిగినటువంటి పులిసిన పిండి, అపవిత్రతను పవిత్రపరచగలిగినటువంటి పులిపిండి, మరణాన్ని జీవముగా మార్చగలిగినటువంటి పులిపిండి క్రీస్తు పులిపిండి. ఈ పులిపిండిని అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయాలలో మనము భద్రము చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి పులిపిండిని మన హృదయాలలో దాచి ఉంచుకున్నట్లు ప్రభువు సహాయం చేయనుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. నాయన, మీ వాక్యమును మా హృదయాలలో దాచి ఉంచుకొనుటకు సహాయం చేయండి. నాయన, మీ వలె అన్ని విషయాలలో ఎదుగుటకు, మీ వలె మేము ప్రభువ మా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండునట్లు, నాయన మీ వలె పరిపూర్ణులుగా ఉండునట్లుగా క్రీస్తు అన్నటువంటి పులిపిండిని అనగా ఈ మీ వాక్యాన్ని మా హృదయాలలో ఉంచుకొని ఆ వాక్యము మా జీవితముల అంతటిపై ప్రభావితము చేయు వరకు నాయన, అనగా మీ సారూప్యములోనికి ఎదుగు వరకు ఈ వాక్యాన్ని మాలో దాచి ఉంచుకున్నటకు సహాయం చేయమని, తద్వారా పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.